सीपीआई जुलूरुपाड़ मंडल महासभा स्थानिक एलंकी गार्डन्स लो चिंता स्वराज्यराव तूमु कोटय्य शोभेन सूरी अध्यक्षतन महासभ निर्वहिंचारु। महासभल प्रारंभ सदर्भंगा पार्टी पताकानी सीपीआई राष्ट्र कार्यवर्ग सभ्युलु हेमंतराव आविष्करिंचारु। अनंतरं मंडल महासभनु उद्देशिंचि सीपीआई राष्ट्र सहाय कार्यदर्शि कोत्तगूडु माजी एम्मेल्ये कोनमनेनि सांबशिवरां मात्लाडारु। పంట బీమా పథకాన్ని సక్రమంగా గ్రామ యూనిట్గా అమలు చేయమని మనం అడుగుతాము, వాటిని అమలు చేయట్లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఈనాడు భారతదేశంలో అగ్నిపథ పేరుతో భారతదేశం యొక్క అగ్నిగుండం లాగా తయారయ్యే ఆ దుస్థితిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రత్యేకించి యువకులకు కేవలం 4 సంవత్సరాలే సైన్యంలో పెట్టడం అనేది వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పెన్షన్ ఇవ్వకుండా 10 ఏళ్ళలో లేదా 15 ఏళ్ళలో అయితే తిరిగి పెన్షన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగగొట్టడం కోసం 4 ఏళ్ళు ఈ పిల్లల్ని బలిపశువుల్లాగా చేసి ఎందుకు పనికి రాకుండా 4 ఏళ్ల తర్వాత 25% ఉంచుకుని మిగిలిన వాళ్ళు బయటికి నెట్టేస్తే అటు సైన్యంలోనూ వీళ్ళు పనిచేయలేరు, బయట కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి ఇవాళ వస్తుంది. వాళ్ళేమంటున్నారు, క్రమశిక్షణ అలవాటు అయింది, బయట ఉద్యోగాలు వస్తాయి, ఇక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితం నాశనం అయినట్లే. అదే పద్ధతుల్లో ఇవాళ దేశంలో ఉన్నటువంటి వివిధ దళాధిపతులు రాజకీయం ప్రకటనలు చేస్తున్నారు, ప్రభుత్వం చేయట్లేదు. వాళ్ళు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో ఈ రాజకీయ జోక్యం అనేది సైన్యంలో కూడా ప్రవేశించింది. సైన్యాధిపతులు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. అలాగే ఈ 4 సంవత్సరాల సర్వీస్ అనే దాని వలన మన మిలిటరీ శక్తి సామర్థ్యాలు కూడా దెబ్బతింటాయి. శక్తి ఇవాళ చుట్టూ మనకు శత్రు దేశాలే ఉన్నాయి, అటు చైనా కానివ్వండి, లేకపోతే మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి, లేకపోతే ఆఖరి నేపాల్ మిత్ర దేశమైనా కూడా వాళ్ళతో కూడా పంచాయతీలు వచ్చినాయి. అందరికీ భూటాన్ మిత్ర దేశం ఒకప్పుడు, ఇవాళ భూటాన్ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా మనకు ఇబ్బందిదాయకమైన పరిస్థితి వచ్చిన ఈ తరుణంలో ఖచ్చితంగా మొన్న రైతాంగ సమస్యలపైన ఎలా రోల్ బ్యాక్ చేశారో, నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకున్నారో ఆ పద్ధతులు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది మొన్న మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బీజేపీ స్పోర్ట్స్ పర్సన్స్ అయినటువంటి నృపేంద్ర శర్మ ఒక ఆమె నవీన్ జిందాల్ అనే వాళ్ళిద్దరూ చేయటం వల్ల ఇవాళ ప్రపంచంలో భారతీయులకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు మన కట్టు బొట్టు మన ఆచారం వీటిని వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ప్రవక్త జీవన సరళిపైన వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాల వల్ల ఇవాళ ప్రపంచం దృష్టిలో మన భారతదేశం ఒక నేరస్తుడిగా మిగిలిపోయింది. అందువలన కేవలం కన్నీటి దుడుపులాగా లేదా పైపైన పెదవుల పై నుంచి వచ్చేటువంటి సానుభూతి పదాలు కట్టుబెట్టి వాళ్ళిద్దరిపైన కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఇది ఇద్దరితో కాదు మొదలైంది, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర